హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ప్రముఖ స్పిరిచువల్ గురు, మోటివేషనల్ స్పీకర్ శ్రీ శ్రీధర్ నల్లమూత గారు ఉన్నారు. నమస్తే శ్రీధర్ గారు. నమస్తే అండి. శ్రీధర్ గారు, ఎప్పటికప్పుడు కొత్త టాపిక్స్ గురించి మనం ఎప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. కాకపోతే ఏంటంటే ఈ మధ్యన ట్రెండింగ్ టాపిక్స్ చాలా ఎక్కువ అయ్యాయి. అట్ ది సేమ్ టైం ట్రెండింగ్ టాపిక్స్ అనే కంటే కూడా వీటిని బర్నింగ్ టాపిక్స్ అనొచ్చేమో. ప్రిడిక్షన్స్ గురించి కొంతమంది ఏంటంటే నేను ఇంకా స్టేట్మెంట్స్ ఇవ్వను అని చెప్పేసి చెప్తున్నారు, బట్ అయినా కానీ కొన్ని కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం సర్కాస్టిక్గా మాట్లాడుతూ కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. కొంతమంది వల్ల దేశానికి ఎటువంటి నష్టం లేకపోయినా కానీ అలానే లాభం కూడా ఉండదు, కానీ పీపుల్ అటెన్షన్ మొత్తం కూడా వాళ్ళ మీదే ఉండాలి, ఫోకస్ వాళ్లే అవ్వాలి అని చెప్పేసి కొంతమంది చూస్తూ ఉంటారు. దానికోసం ఏమైనా చేస్తారు, ఎంతైనా ఖర్చు పెడతారు, ఎంతకైనా దిగజారుతారు కూడా. అలా చూస్తే కొంతమంది ఎగ్జాంపుల్స్ చూస్తే ఒకప్పుడు ఒక రెడ్డి, అంతకుముందు ఇంకొక ఆయన ఒక కత్తి, ఇలా రకరకాలుగా ఎవరెవరో ఉన్నారనమాట. అంటే కొంతమంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా వాళ్ళని వాళ్ళు ఫోకస్ చేసుకోవాలి అనుకునేవాళ్ళు చాలామంది. మొదటైతే మనం వేణుస్వామి గారి గురించి మొదలు పెడదాము. సో అసలు మీరు చెప్పండి, ఈ వివాదాలన్నిటికీ గల కారణాలు ఏంటి? ముఖ్యంగా ఒక మనిషి సెల్ఫ్ సెంట్రిక్గా నా గురించి అందరం మాట్లాడుకోవాలి, సో నాకు బిజినెస్ జరగాలో లేకపోతే నాకు లైమ్లైట్లోకి రావాలి, క్లయింట్స్ రావాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండే కొద్దీ వద్దనుకున్నా కూడా నిరంతరం మళ్ళా లైమ్లైట్లోకి రావడం కోసం ప్రయత్నం జరుగుతుంది. ఎప్పుడైతే ఎలక్షన్స్ అప్పుడు అతని ప్రిడిక్షన్స్ తప్పయ్యాయో, చాలా బుద్ధిగా ఒక వీడియో చేసిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళా నాగ చైతన్య విషయంలో ఎందుకు మళ్ళీ వీడియో చేయడం గుర్తుందా సార్? అదే ఎలక్షన్స్ టైంలో మనం ఇదే టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇక్కడ అతనికి లైమ్లైట్ కావాలి, అందరూ అతని గురించి మాట్లాడుకోవాలి, క్లయింట్స్ రావాలి, ఇదంతా కూడా అతని ఇది. దురదృష్టవశాత్తు ఇక్కడ మనకి తెలుగు సొసైటీలో కత్తి మహేష్ దగ్గర నుంచి ఆ తర్వాత రాంగోపురాలం కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, లేకపోతే కనుక వేణుస్వామి కావచ్చు, ఇలా రకరకాల పీపుల్ వాళ్ళ యొక్క పబ్లిసిటీ కోసం వాళ్ళందరిలో నిరంతరం నలుగుతూ ఉండాలి, నాంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం వచ్చేటప్పుడు వాళ్ళకి గుడ్ పబ్లిసిటీనా బ్యాడ్ పబ్లిసిటీనా అన్నది తేడా అవసరం లేదు. పేరు జనాలు గుర్తుపెట్టుకుంటే చాలు, బయటకు వెళ్తే కనుక ఒక 10 మంది గుర్తుపట్టేసేసి హ్యాపీగా వచ్చి సెల్ఫీలు దిగితే చాలు. మంచికి దిగుతున్నారా చెడుకు దిగుతున్నారా కూడా అనవసరం. అదేదో ఒక మూవీలో ప్రభాస్ ఒక సాంగ్లో మంచో చెడో మనకంటూ గుర్తింపు ఉండాలి అని చెప్పి పాడతారు. సో మేబీ ఇది అదేనేమో. అలాగే ఉంటుంది. దురదృష్టవశాత్తు ఇక్కడ ఏమవుతుందంటే కనుక, మీరు ఇందాక ఒక మాట అన్నారు దేశానికి నష్టం లేదో అర్థం కావట్లేదు అని. యాక్చువల్లీ చెప్పాలంటే దేశానికి చాలా నష్టం ఇలాంటి వాళ్ళ వలన. ఎందుకు చెబుతాను, నేను కాస్ట్ అకౌంటెన్సీ చదువుకునేటప్పుడు సహజంగా ఏంటంటే ఒక సోపో లేకపోతే కనుక సంథింగ్ ఒక వాషింగ్ మెషినో సెల్ ఫోనో ఇలాంటి వస్తువులు తయారు చేసేటప్పుడు ఆ వస్తువుకి రా మెటీరియల్తో పాటు దాని లేబర్ ఖర్చు ఒకటి ఉంటుంది. సో లేబర్కి ఎంత ఖర్చు పెడుతున్నామంటే మ్యాన్ అవర్స్ లెక్కనగా కొలుస్తారు. సో మ్యాన్ అవర్స్ అని చెప్పేసి ఏవైతే ఉంటాయో ఈ ప్రతి గంటకి ప్రతి పని గంటకు కూడా ఒక విలువ ఉంటుంది. సో ఇప్పుడు తెలుగు సొసైటీనో లేకపోతే దేశం మొత్తం మీద రకరకాల ఇష్యూస్లో యూత్ వచ్చేటప్పటికి ఈ వీడియోస్ చూసుకుంటూ కూర్చున్నారు అనుకుందాం. వీళ్ళు సడన్గా వచ్చేటప్పుడు ఏదో సంథింగ్ ప్రిడిక్షన్ అని ఇంకోటి కూడా చెబుతారు. సో ఆటోమేటిక్గా దాన్ని బేస్ చేసుకునే అవుతుంది మీడియాలో కావచ్చు, ఇక రకరకాలుగా వచ్చేటప్పుడు ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది. సోషల్ మీడియాలో పీపుల్ డిస్కస్ చేసుకోవటం, వాదించుకోవటం. సో కత్తి మహేష్ని విమర్శించవచ్చు, అతను లేకపోతే వీళ్ళని వేణుస్వామిని విమర్శించవచ్చు, సపోర్ట్ చేయవచ్చు. సో రకరకాల పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ దే టైమ్. సో ఆ టైం అనేది వాస్తవంగా ఎన్నో రకాలకు ఉపయోగపడుతుంది. ఏ విధంగా చదువుకునే వాళ్ళ స్టూడెంట్స్ అయితే కనుక వాళ్ళు పుస్తకం మీద దృష్టి పెడితే ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళైతే కంపెనీ కోసం మంచిగా ప్రొడక్టివిటీ సాధిస్తే కనుక క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ వస్తుంది. వాళ్ళకి ఏదైనా ప్రాజెక్ట్స్ ఉంటే కనుక ఆ ప్రాజెక్ట్స్ ప్రాపర్గా ఇదవుతాయి. సో ఇంట్లో హోమ్ మేకర్స్ ఉన్నారనుకుందాం, అదే టైం పిల్లల కోసమో లేకపోతే ఇంకేస్తా ఇల్లు సర్దుకోవడానికి స్పెండ్ చేస్తే కనుక ఆటోమేటిక్గా క్వాలిటీ ఆఫ్ ద హోమ్ అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది. సో ఎవరైనా కూడా రకరకాల పీపుల్, సో ఈ విధంగా వాళ్ళ టైంని బెటర్గా యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే 100% సొసైటీ డెవలప్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, అందరూ కూర్చొని వీళ్ళు ఏదో ఒక వీడియో చేస్తారు, వీళ్ళ గురించి ఏదో సంథింగ్ ఫేస్బుక్ పోస్ట్ పెడతారు, ఇక దాని గురించి అందరూ వాళ్ళ టైంని పక్కన పెట్టేసి వాళ్ళ ప్రయారిటీస్ని పక్కన పెట్టేసి ఆటోమేటిక్గా వీళ్ళ గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టాలి. సో ఫైనల్గా చదువుకుంటే యూత్ దేశ భవిష్యత్తుకు ఉపయోగపడతారు,
మంచిగా ఉద్యోగాలు చేస్తే వచ్చేటప్పటికే ఖచ్చితంగా కూడా దాని ద్వారా కంపెనీస్ లేదా వీళ్ళ వీళ్ళ శాలరీస్ పెరుగుతాయి, తెలియకుండానే ఆర్థిక వ్యవస్థకి హెల్ప్ అవుతుంది. సో క్వాలిటీ ఆఫ్ హోమ్ అట్మాస్ఫియర్ ఉంటే కనుక మంచి పేరెంటింగ్ ఉంటుంది, మంచి భవిష్యత్తు తరాలని తయారు చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇవేమీ లేకుండా అంటే అందరి టైము వీళ్ళ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఎవరి మీద, శ్రీరెడ్డి మీద కావచ్చు, లేకపోతే కనుక ఇప్పుడు వేణుస్వామి మీద కావచ్చు, రామ్ గోపాల్ వర్మ మీద కావచ్చు, అసలు వీళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి? ఒకటే ప్రశ్న, వీళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి? వీళ్ళు దేశాన్ని ఉద్ధరించారా? వన్ మోర్ థింగ్, నేను ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ నా 10th క్లాస్ దగ్గర నుంచి స్వామి వివేకానంద రచనలు నాకు చాలా ఇష్టం. సో రకరకాల స్వామి వివేకానంద టీచింగ్స్ ఇవంతా కూడా స్టడీ చేసుకుంటా వచ్చిన తర్వాత, సో ఒక మనిషి లైఫ్ ఎలా ఉండాలి, ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉండాలి, వీటన్నిటి మీద నాకు అవగాహన ఉంటూ ఉండేది. సో స్వామి వివేకానంద లాంటి వ్యక్తులను చూసిన ఈ సమాజంలో వాళ్ళ గురించో లేకపోతే దేశాన్ని ముందుకు నడిపించిన వాళ్ళ గురించో, ఏ తాతాల గురించో లేకపోతే వీళ్ళ గురించి మాట్లాడుకుంటే కానీ ఒక అర్థం ఉంటుంది, కానీ లేదా బాగా కష్టపడే ఒక మంచి పొజిషన్కి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఒక అర్థం ఉంటుంది, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. కానీ వీళ్ళ గురించి మాట్లాడుకోవటం వలన దేశానికి కానీ సమాజానికి కానీ మనుషులు కానీ వచ్చే ఉపయోగం ఏంటి? సో సొసైటీలో ఎవరైతే కనుక సమాజం మొత్తాన్ని ప్రోగ్రెస్ చేస్తారో, సొసైటీ ఎవల్యూషన్ని, సామాజిక విలువలు కావచ్చు లేదా సమాజంలో ఉండే ప్రతి ఒక్కళ్ళ ప్రోగ్రెషన్ని హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి సమాజం మాట్లాడుకున్న ఒక గొప్పతనం ఉంటుంది, కానీ పర్పస్ ఉంటుంది. కానీ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేవాళ్ళు, సో ప్రజల యొక్క ఫోకస్ మొత్తాన్ని, అటెన్షన్ మొత్తాన్ని ట్రాక్ చేసి తమ వైపు తిప్పుకొని తమ లైమ్లైట్లో ఉండాలని మిగతా వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసేవాళ్ళు, వాళ్ళ యాక్టివిటీస్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళ గురించి సొసైటీ ఎప్పుడైతే మాట్లాడుకుంటుందో ఆ దేశం పురోగతి అంటే యాక్చువల్లీ తిరోగమనంలోకి వచ్చేసేస్తుంది. ఎందుకు తిరోగమనంలోకి వస్తుందంటే వీఆర్ నాట్ ఫోకసింగ్ మోర్ ఆన్ ద ప్రొడక్టివిటీ. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు ఏదో మాట్లాడారు దాని గురించి, ఉదాహరణకి వేణుస్వామి గురించి ఈరోజు తెలీసో తెలియకుండా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో గత వారం రోజులుగా ఆల్మోస్ట్ యూట్యూబ్ నిండా ఎన్నో వీడియోస్ వేణుస్వామి గురించి మాట్లాడుకోవడం సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో. సో ఒక మనిషి అక్కడికి వెళ్తే కనుక, ఆ వెబ్సైట్స్కి వెళ్ళిపోతే కనుక కనీసం ఒక 5 to 6 hours పాటు యావరేజ్ని వచ్చేటప్పటికే వీటి మీద స్పెండ్ చేయడం జరుగుతుంది. 5-6 hours ఒక మనిషి యొక్క పని గంటలను ఎవరు వెనక్కి తీసుకొస్తారు? వీళ్ళు ఏమైనా కాంపెన్సేట్ చేయగలుగుతారా? అదే 5-6 hours పాటు ప్రొడక్టివ్గా స్పెండ్ చేస్తే కనుక డబ్బు సంపాదించుకోవచ్చు, కెరీర్లో ముందుకెళ్ళవచ్చు, బాగా చదువుకోవచ్చు, లేకపోతే కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చు, లేదా ఫ్రెండ్స్తో హ్యాపీగా సరదా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకోవచ్చు. ఇన్ని రకాల ప్రయారిటీస్ని పక్కన పెట్టి వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? సో చాలామంది ఇప్పటికీ కూడా ఒక బాధేసే విషయం ఏంటంటే అవసరం లేకపోయినా వీళ్ళ గురించి మాట్లాడు చూస్తూ ఉంటారు, చూసారు వీడియోస్. 100% అది ఒక బలహీనత. ఎమోషన్స్ అనేది ఎలాగ ఒక మనిషిని తన వైపు లాక్కుంటాయి అన్న దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సార్ ఇంకొకటి, లైక్ అంటే ఇప్పుడు నేను మీడియాలోనే ఉన్నాను, మీరు ఏదో ఒక ఛానల్లో ఎప్పుడు కనబడుతూనే ఉంటారు, కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఒక రకమైన పాపులారిటీ కూడా మీడియా ఇస్తుంది అనుకోవచ్చా? అది మంచైనా చెడైనా 100%. ఎందుకంటే ఇక్కడ 2 things అండి. ఒకప్పుడు సినిమాల్లో అశ్లీలత ఎందుకు ఉంటుందని చెప్పేసి అంటే కనుక ఒక పెద్ద డిబేట్ నడుస్తూ ఉండేది, జనాలు చూస్తున్నారు కాబట్టి మేము షూట్ అలాంటి సినిమాలు తీస్తున్నామని చెప్పేసి అని. ఇక్కడ యూట్యూబ్ కూడా లేదా ఛానల్స్ కూడా అట్లానే తయారైపోయినాయి. ఎందుకు తయారవుతున్నాయి అంటే జనాలు చూస్తున్నారు కాబట్టి 100% సరే ఇదే ఏ కంటెంట్కి వ్యూవర్షిప్ ఎక్కువ వస్తే కనుక ఆటోమేటిక్గా ఛానల్స్ వాళ్ళు అలాగే తీస్తూ ఉంటారు, మీడియా ప్రయారిటీ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ వ్యూయర్స్ ఖచ్చితంగా మారాల్సిందే. ఎందుకంటే మీరు వేణుస్వామి గురించి చూస్తాం కన్నా కానీ ఏదన్నా మంచి కంటెంట్ మీద చూస్తే మొదలు పెట్టండి. ఉదాహరణకి మీరు నేను కూర్చొని ఎన్నో సందర్భాల్లో ఒక పీపుల్ యొక్క లైఫ్లో ఒక హస్బెండ్ వైఫ్ ఎలా ఉండాలి, వాళ్ళ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి, ఇలాంటి మంచి వీడియోలు చూసినప్పుడు ఒక 300 400 చూస్తారు. అదే వేణుస్వామి గురించి మాట్లాడితే కనుక 1000 చూస్తూ ఉంటారు, లక్షల మంది చూస్తూ ఉంటారు. అంటే ప్రజలుగా మీకేం కావాలో మీ క్లారిటీ లేనప్పుడు చచ్చినట్లు మీడియా సంస్థలు వచ్చేటప్పటికే వీటి మీదే తీస్తూ ఉంటాయి. సో మీడియా సంస్థలు నిర్ణయించడం అనేది సెకండ్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ ఆడియన్గా మీకేం కావాలి? అసలు వేణుస్వామి అనే వ్యక్తిని బైకాట్ చేయండి, అసలు మీరు వీడియోస్ చూడొద్దు, అతను మాట్లాడుతుంటే కనుక సింపుల్గా పక్కన పెట్టేసేయండి. 100% ఒక 4 days అతను పూర్తిగా అన్ని పనులు జాతకాలన్నీ చూడటం మానేసేసి ఇక తన పనే తను చూసుకోవడం మొదలు పెడతాడు. సార్ చాలామంది ఆస్ట్రాలజర్స్ ఉన్నారు సార్, అందరినీ తప్పు పట్టలేము, కొంతమంది నిజాయితీగా చేసుకుంటున్నారు. ఈయన కంటే పెద్ద ఆస్ట్రాలజర్స్ కూడా
మీడియా అనేది ఫోకస్ చేసుకోకుండా వాళ్ళ పాటికి వాళ్ళు ఏదో పబ్లిసిటీ చేసుకుంటున్నారు, జాతకాలు చెప్పుకుంటున్నారు, ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు, పూజలు హోమాలు చేసుకుంటున్నారు, అంతవరకే. కాకపోతే ఈయనేంటంటే నాకు నేను ఒక సెలబ్రిటీ జ్యోతిష్కుణ్ణి అని చెప్పేసి చెప్పడం, ఎప్పుడో రాజకుమారుడు సినిమా టైంలో ఈయన చాలా చిన్నగా ఉన్నప్పుడు మహేష్ బాబుతో ఒక ఫోటో దిగేసేసి ఆ ఫోటోని పెట్టి అప్పటి నుంచి నేను ఉన్నాను ఇండస్ట్రీలో, వీళ్ళందరినీ నేనే పెంచి పోషిస్తున్నానన్న రేంజ్లో ఆయనకు ఆయన పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. అండ్ ఆయన దగ్గరికి వెళ్ళే ఎవరైతే ఈ బలహీనలు ఎవరైతే ఉంటారో, జాతకాలనే నమ్ముకొని ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళ బలహీనతల్ని కూడా క్యాష్ చేసుకొని 7,000 రూపాయలు 8,000 రూపాయలు ఫీ అంట. దానికోసం 3 నెలల ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలంట. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు అది ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి లక్షల్లో చార్జ్ చేయడం, ఇదంతా కూడా ఆస్ట్రాలజీ అంటే నిజంగానే ఇదంతా ఇలానే ఉంటుందా, లేకపోతే ఇదంతా ఒక రకమైన మోసమే అంటారా సార్? కంప్లీట్ మాఫియా అండి. ఎందుకంటే చాలామంది జ్యోతిష్కులు సహజంగా చాలామంది మనం వెళ్ళేసి జ్యోతిష్కం చెప్పించుకుంటూ ఉంటాం జాతకం ఎలా ఉండదు అని చెప్పేసి అని వెళ్ళేసి జస్ట్ ఒక ఫలమో లేకపోతే కనుక ఏదో సంథింగ్ 1,116లో లేదా 5,000 ఇలాగ సంథింగ్ ఇచ్చేసి గురువు గారు నమస్కారం అండి అని చెప్పేసి అని చెప్పేసి జస్ట్ వాళ్ళకే మన డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ చెబితే కనుక వాళ్ళు మూడో కంటికి తెలియకుండా మనకు మాత్రమే తెలిసే విధంగా సమాచారం ఇస్తారు. ఓకే నెక్స్ట్ ఈ దశ నడవబోతుంది, ఈ దశలో వచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, లేకపోతే కనుక ఇప్పుడు మంచి రాజయోగం ఉండింది ఏదో చెబుతారు. అది చెప్పబడే వ్యక్తికి వినే వ్యక్తికి మనకు తప్పించి బయట ప్రపంచానికి తెలియదు. సో ఒక వ్యక్తి జాతకం అనేది ఆ వ్యక్తికి సంబంధించిన పర్సనల్ థింగ్ ప్రైవసీతో కూడిన వ్యవహారం. సో ఇతను ఎవరండి పబ్లిక్గా వచ్చేసి ఫలానా వాళ్ళ జాతకంలో ఎలా ఉందని చెప్పేసి చెప్పడానికి? అసలు దారుణం ఏంటంటే సార్, ఒక 1 ఇయర్ బ్యాక్ చిరంజీవి గారికి మనోరాలు పుట్టినప్పుడు చిన్న పాప క్లింకారా తన గురించి కూడా తన జాతకం గురించి కూడా తిని చెప్తున్నారు. అంటే అసలు ఏం రైట్ ఉంది ఒకళ్ళ జాతకాల గురించి మనం మాట్లాడడానికి, ఒకళ్ళ లైఫ్లోకి మనం తొంగి చూడడానికి ఎటువంటి రైట్ లేదు. ఎవరి ప్రైవసీ వాళ్ళది, అసలు ఎవరి ప్రైవసీ వాళ్ళది? ఇక్కడ అసలు మిమ్మల్ని అడగలేదు కదా, మిమ్మల్ని అడగటం అనేది కూడా అడిగితే పర్సనల్గా అడుగుతారు తప్పించేసి పబ్లిక్గా వచ్చేసి ఎవరు అడగరు. ఇంకొకటి వీళ్ళ జాతకాలు చెప్పిచ్చేసి మిగతా వాళ్ళందరినీ కూడా నేను బాగా జాతకాలు చెబుతానని చెప్పేసి క్లయింట్స్ని పెంచుకోవడం కోసం చేసి ఎత్తుగాడు ఇది. సో ఇతను బాగా పాపులర్ ఆస్ట్రాలజర్ అని చెప్పేసి అందరూ అతని దగ్గరికి వచ్చి క్యూ కట్టాలని చెప్పేసి అతని దగ్గర చిన్న అపాయింట్మెంట్ తీసుకోండి 10,000 రూపాయలు అని చెప్పేసి అన్నట్లుగా నేను విన్నాను. సో అపాయింట్మెంట్ 10,000 తర్వాత ఇంకా తర్వాత రెమెడీస్ కోసం అని చెప్పేసి అంత ఎంత అని చెప్పేసి వసూలు చేయడం జరుగుతుంది. అంటే ఇంకొకటి లగ్జరీస్ లైఫ్ స్టైల్ అతను చూడండి, రకరకాల క్యారవాన్స్లో తిరుగుతూ విదేశాలకు వెళ్ళి క్యారవాన్స్లో తిరుగుతూ లేకపోతే అతను పెట్టే ఫొటోస్ కానీ ఇవి అన్నీ చూస్తుంటే కనుక ఆయన చెప్పే జాతకాలు హైదరాబాద్లో పెద్ద పబ్బు రన్ చేస్తున్నారు ఆయన. సో మరి వాస్తవంగా జాతకం అనేది సరస్వతీ దేవికి సంబంధించిన విద్య అండి యాక్చువల్లీ జ్యోతిష్కం అనేది. సరస్వతి జ్యోతిష్కం చెప్పే వ్యక్తికి ఎప్పుడు ఇది ఉండదు, టాలెంట్ ఉండదు యాక్చువల్లీ. జ్యోతిష్కం అనేది మైండ్ బాడీ సోల్ కనెక్ట్ అయిన పర్సన్కే ఆటోమేటిక్గా వచ్చేటప్పటికీ ఆ విద్వత్ అనేది వాళ్ళకే సరస్వతిది వాళ్ళ నోటి ద్వారా పలికించబడుతుంది. అందుకని కొంతమంది జాతకం చెబితే అద్భుతంగా ఉండింది అని చెప్పేసి అనుకుంటారు. చూసారా, అదే వ్యక్తికి కొంతకాలం అహం వచ్చింది అనుకోండి, అతను చెప్పేవన్నీ తప్పు అవుతూ ఉంటాయి. సో సరస్వతీదేవి ఇంకా ఆటోమేటిక్గా మనుషుల అహం అనేది వచ్చిన తర్వాత అంటే మైండ్ బాడీ సోల్ దాటిపోయేసి అహంభావం నేను చెప్పేది చాలా గొప్ప అని చెప్పేసి భావనకి ఏ మనిషి వస్తాడో ఆటోమేటిక్గా సరస్వతీదేవి పూర్తిగా స్టాప్ చేసింది ఇన్ఫర్మేషన్, పూర్తిగా వాళ్ళు చెప్పే అన్నీ తప్పు అయిపోతూ ఉంటాయి. సో ఇక్కడ సరస్వతీదేవి యొక్క కృప తప్పించి ఎవరైనా బాగా చెబుతున్నారంటే ఇలాగా ఇది నేనే గొప్ప అని చెప్పేసి అనే టైప్లో వేణుస్వామి లాంటి వాళ్ళు వెదవిగితే కనుక ఈరోజు ఎదుర్కొన్న పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఫైనల్గా అసలు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ పీపుల్ దగ్గర నుంచే ఉండాలి. 100% పీపుల్ ఎందుకంటే తెల్లారు లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా మనకే క్వాలిటీగా లైఫ్ ఎలా ఉండాలి, మంచి ఫుడ్ తినాలా లేకపోతే కనుక సినిమా చూడాలా, ఇలాగ అన్ని ఛాయిస్లు మనమైనప్పుడు ఎలాంటి కంటెంట్ కన్జ్యూమ్ చేయాలో కూడా మీ ఛాయిస్ ఉండాలి కదా. క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలంటే కనుక ఈ చెత్తాచరారము వేణుస్వామి ఇలాంటి వాళ్ళ గురించి చూస్తాం మానేసేసి మీ లైఫ్కి ఉపయోగపడేది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంగ్లీష్ రాదనుకోండి, ఫ్లూయెన్సీ ఆఫ్ ఇంగ్లీష్ కోసం ఇంగ్లీష్ నేర్చుకోండి యూట్యూబ్లో చూసుకొని, లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోండి, స్టాండప్ కామెడీ చూసుకోండి, ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నప్పుడు వీళ్ళ గురించి ఎందుకు టైం వేస్ట్ చేసుకోవటం మనం? ఒక్క మాటలో చెప్పాలంటే అవసరం లేనివన్నీ పక్కన పెట్టి పనికొచ్చే పని ఏదైనా చూసుకోవాలని మీరు చెప్తున్నారు. నైస్ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.